అక్కినేని నవయువ సామ్రాట్ నాగ చైతన్య టాలీవుడ్ చిలుబులి సమంత వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్ పడింది. గత 2 నెలలుగా ఈ ఇద్దరు విడిపోతున్నారనే వార్తకి నేడు అధికారికంగా ఎండ్ కార్డ్ పడింది. చైతు సమంత విడాకుల నిర్ణయంపై చైతు తండ్రి సమంత మాజీ మామ నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భారమైన హృదయంతో తాను చెబుతున్నానని మొదలుపెట్టారు ఈ మెసేజ్ లో. చైతు సమంత విడిపోవాలని నిర్ణయించుకోవడం ఎంతో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు నాగ్. భార్యాభర్తల మధ్య జరిగే విషయాలు పూర్తిగా వారి వ్యక్తిగతం. చైతు సమంత ఇద్దరు తనకు ఎంతో ఆత్మీయులని వివరించారు. సమంతతో తమ కుటుంబానికి ఎన్నో ఆనందకర క్షణాలు సంఘటనలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. సమంత తమకు ఎప్పటికీ ఆత్మీయురాలుగానే ఉండిపోతుందని అభిప్రాయపడ్డారు నాగ్. చైతు సమంతకి దేవుడు ఈ నిర్ణయాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు నాగ్. చైతు సమంత మధ్య ఏర్పడిన గ్యాప్ ని తగ్గించడానికి ఇద్దరిని కలిపి ఉంచడానికి నాగ్తో పాటు అమల సైతం ఎన్నో ప్రయత్నాలు చేశారట. అయితే సమంతతో తనకు ఏర్పడిన అభిప్రాయ భేదాల నేపథ్యంలో విడాకులపై తాను వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారట. డైవోర్స్ కోసం ఎంత వర్ణమైనా ఇచ్చి విడాకులు వచ్చేలా చూడాలని తండ్రి నాగ్ని కోరారట నాగ చైతన్య. దీంతో తన వారసుడికి సర్ది చెప్పలేకపోయారట అక్కినేని. దగ్గుబాటి కుటుంబాల సైతం చైతు నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదట. మరి ఈ నిర్ణయం అటు చైతు ఇటు సమంత కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి. This is me, Noval. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenumi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangreddi. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Navin Polisetti and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu Mishivatmika Rajasekhar. Please subscribe to Mirror TV.